ఇది ఇది కాదు ఇది ఇది మాత్రమే చేస్తూ ఉంటారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ ఈ అరాచకానికి నా పేరు ఉంటది నాకు తెలుసు నాకు ఎక్కడ తట్టుతున్నది పిచ్చి రవి లెట్స్ వెల్కమ్ మన రచ్చ రవి నలుపైనా కన్నయ్యా చేయి పడితే ఎదలోనా జగలో పువ్వు పూసెనమ్మా కొనసులోన మదన జ్వరం జేగెనమ్మా అరువాల కలి రాగం పలికెనమ్మా వాడి కత్తి చూపు మెత్తగా నన్ను గుచ్చేరమ్మా సిరి మల్లై నవ్విందే చుంటే బామా సిరులు ఆ సిరులు కింద దోచినమ్మా ఏం సాంగ్తో ఎంట్రీ ఇచ్చినమే నువ్వు నాకు దొరకడం నా అదృష్టమే మీరు దొరకడం కూడా నా అదృష్టం అండి కదా సెల్ఫీ అసే మొగుడుగా రికార్డ్ సెల్ఫీల మీద పిచ్చేందుకే నేను సెల్ఫిష్ కదా అందుకే ప్రేమ అంటేనే ప్రమోద్ ప్రమోద్ అంటేనే ప్రేమ నేను మా ఆయనని ఒక్కసారి ఫేస్బుక్ లో పెట్టాం అనుకో క్యూట్ కపుల్ గుడ్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సూపర్ అని కామెంట్లు వస్తాయి వస్తే పిచ్చిదానా ఈ ఫేస్బుక్ లో మా పప్పి పెళ్లి అని రెండు కుక్క పిల్లల ఫోటోలు పెట్టినా క్యూట్ కపుల్ బెస్ట్ కపుల్ నా కపుల్ ఈ కపుల్ అంటారు అదే ఎదురుగా చొక్కని బెస్ట్ కపుల్ అని చెప్పమను అరే బాబు దగ్గు ఎక్కువైందిరా ఎక్కువైతే బయటికి పోయి దానం చేసిరా మాయా అలాగే తగ్గుతుందండి సెల్ఫీ వస్తే వస్తే దగ్గుతున్న నాన్నతో సెల్ఫీ అంటే ఏమండి దగ్గుతున్న మామయ్య అని ఫేస్బుక్ లో పెట్టి ఫుల్ లైకులు వెంటలెక్కిపోయింది వెంటలెక్కిపోయింది నువ్వు ఇట్లా నన్ను ఇక్కడ కూర్చోవు అసే ఇట్లా చేసిన అనుకో సెల్ఫీలు సెల్ఫీ పాలు పాలు సెల్ఫీ పాలడితే సెల్ఫీ అంటే ఏమండి పాలడో రేపు పొద్దున ప్రధానమంత్రి కావచ్చు రేపు పొద్దున ప్రధానమంత్రితో ఫస్ట్ సెల్ఫీ దిగింది నేనే అని ఫేస్బుక్ లో పెడితే ఫుల్ లైకులు వస్తాయి నీకు మెంటల్ కాకపోతే పాలడు ప్రధానమంత్రి అవడం ఏమిటే ఏమో కుర్రం ఎగరవచ్చు గార్ద గాగ్రచోలు వేసుకోవచ్చు ఎవరి ఫ్యూచర్ ఎలా రాసిందో ఎవరికి తెలుసా అండి నా ఫ్యూచర్ నాకు కనపడతా ఉంది సెల్ఫీ దిగుతుంది అమ్మగారు అమ్మగారు అయ్యగారు అయ్యగారు ఉన్నారు మరి అయ్యగారు లేకపోతే ఏం చెప్తావురా ఆ ఏం చెప్తారండి పాలు పోసి వెళ్ళిపోతారు మరి పాలు పోసి సెల్ఫీ ఇంకోసారి మెంటల్కి పోయింది సెల్ఫీల పిచ్చి ఎక్కువ అయిపోయింది నీకు వస్తాయి సెల్ఫీ నువ్వు సెల్ఫీ అన్నాడు ఇలా దగ్గేపోతే ఇక్కడ ఉన్న టాబ్లెట్ వేసుకోవచ్చు కదా ఆగండి సెల్ఫీ మంటల్దనా ఈ సెల్ఫీ ఎందుకే దగ్గుతున్న మావయ్య టాబ్లెట్ వేస్తున్న మా ఆయన ప్రాణం తీసిన మొగుడు అని ఒక సెల్ఫీ కూడా వస్తుంది రేపు అరే నన్ను బయటకు తీసుకెళ్ళరా పద ఆగండి సెల్ఫీ సెల్ఫీ వస్తే బయటికి అంటే బాత్రూమ్ కే బాత్రూమ్ కూడా సెల్ఫీ తీసుకుంటావా మీరు ఆగండి ఇట్లా అండి మాయ మీరు లేపండి ఒకసారి కాలు లేపు ఒకసారి యోగా స్టెప్ పెట్టండి అంటున్నా ఏమండి ప్రాణం పోయే వయసులో ప్రాణాయామం చేస్తున్న మావయ్య నీకు మెంటల్ 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 లేచిపోయింది నీకు నరికి ఫోన్లు పెడతా వద్దురా ఈ సెల్ఫీలు చూసిన తర్వాత నాకు బయటకు పోవడం బంద్ అయింది నన్ను పడుకోబెట్టరా బాబు సరే పడుకో ఇక్కడ పడుకో ప్రమోద్ గారు మీకోసం స్వీట్ తీసుకొచ్చా సార్ నాకు ఇలా మూడు లేదయ్యా మూడు లేకపోతే నోరు బానే ఉందిగా తినండి ఎందుకే స్వీట్ సార్ నాకు జాబ్ వచ్చింది సార్ జాబ్ వచ్చిందా లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు జీతమా అయితే సార్ ప్రమోద్ గారు మీరు చాలా గ్రేట్ సార్ అలాగే చిలిపి నా పిల్లంతో సెల్ఫీ దిగి నన్ను చిలిపి అంటావేంట్రా మెంటలో వచ్చిన వచ్చిన సెల్ఫీలు అంటే నీకు ఏమండి మీ ఫ్రెండే కదా అరే నాకు ఫ్రెండేనే కానీ సెల్ఫీలు దిగేది ఫ్రెండ్షిప్ లేదు అక్కడ అబ్బా సెల్ఫీ శరత్ గారు శరత్ గారు అమ్మ వీడు మళ్ళీ వచ్చాడు శరత్ గారు ఏంటి శరత్ గారు ఎందుకు వచ్చావు నాకు పద్మశ్రీ వచ్చింది పద్మశ్రీ స్వరూప్ గారు పద్మశ్రీ వచ్చిందండి పద్మశ్రీ వచ్చి సెల్ఫీ
ఎందుకు ఇచ్చారంటే ప్రమాదంలో బుజ్జి పాపను కాపాడండి సార్. ప్రమాదంలో బుజ్జి పాపను కాపాడితే నీకు పద్మశ్రీ చూమ చూచువాళ్ళు చెప్తున్నా. ప్రాణాలకి తెగించి కాపాడే, ప్రాణాలకు తెగించా. ప్రమోద్ గారు గ్రేటర్ అలాగే చెప్పండి. మా ఆయన అస్సలు ఫీల్ కాదు, చాలా జూయల్ గా ఉంటాడు. అవునా? ప్రేమ అంటేనే ప్రమోద్, ప్రమోద్ అంటేనే ప్రేమ. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ప్రేమ అంటేనే ప్రమోద్, ప్రమోద్ అంటేనే ప్రేమ. ఉజ్వల్ ప్రేమ ప్రమాదం పక్క పెట్టు, నువ్వు బయట పోయి. ఓకే నీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు ఇచ్చారు? క్రికెట్ ఆడాను. ఎక్కడ ఆడావు? గల్లీలో. గల్లీలో క్రికెట్ ఆడవా? ఎవరితో? చిన్న పిల్లలతో. ఉజ్వల్ నా భార్యకు నువ్వు దూరం ఉండాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్తున్నా. ప్రమోద్ గారు మీరు గ్రేట్ కాదు, గ్రేటర్ కాదు, గ్రేటెస్ట్. వస్తే మెంటల్దానా? అలా చెయ్యక నీకు తండ్రి పెడితే ఇచ్చిపోతుంది బయట అవడం చూస్తే ఎందుకే ఇంత సెల్ఫీలు పిచ్చి నల్లవరానా? సెల్ఫీ అలా చలి పెడుతుందిరా. ఇప్పుడు చలి దాకా వచ్చింది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. దుప్పట్లో దూరుతున్న మావయ్య నువ్వు పడతా. సరపు గారు, సరపు గారు, అమ్మా సరపు గారు, సరపు గారు, ఇప్పుడేంటి సరపు గారు, ఇప్పుడేంటి కోపంగా ఉన్న మా ఆయన. నాన్న చూసావా నాన్న, మనిషి కన్నా ఎక్కువ ఫోన్ పాలిస్తుంది నాన్న. నాన్న లేదన్న, మన ఇంట్లోకి వెళ్ళిపోదాం. నాన్న, నాన్న, నాన్న. రేపటి నుంచి మావయ్య మనతో ఉంటాడు కదా, స్వీట్ మెమోరీస్. ఓసే స్వీట్ మెమోరీస్ కాదు, మీ సాడెస్ట్ మెమోరీస్. సెల్ఫీ సెల్ఫీ కూడా చేస్తాను, నరికి పోగులు పెడతా.